ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైకాపా సైకో ప్రభుత్వం ఆ రోజు ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వరకు ఒక విద్వాంసానికి అరాచకానికి ప్రతీకగా నిలిచింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా తొంగలోకి తొక్కునట్టుగా కక్ష సాధింపేటువంటి రాజకీయాలు, ఈర్ష్య ద్వేషాలతో కూడినటువంటి రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఎంతోమంది ప్రతిపక్ష నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తూ వారిని భౌతికంగా కూడా గాయపరుస్తూ ఒక సైకో ఒక పైశాచిక ఆనందం కోసం యావత్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైనం ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. గత కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేపట్టినా, లోకేష్ గారు యువకాలం చేపట్టినా, మన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. ఈ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. వీటిని తిప్పికొట్టాలని చెప్పేసి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి ఈ వైకాపాని ఖండించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ మధ్య జగన్ గారు పొరపాట్లపై పొరపాట్లు చేసుకుంటూ పోతున్నారు. బాబు గారిని అరెస్ట్ చేయటువంటి ఈ పొరపాటు ఈ ప్రభుత్వానికే కాదు జగన్ గారి పతనానికి కూడా నాంది. ఈ అక్రమ అరెస్ట్కి జగన్ గారికి ప్రజాక్షేత్రంలో అతి త్వరలోనే ఒక కఠినమైనటువంటి శిక్ష పడిపోతుంది. లక్ష కోట్ల అక్రమ ఆస్తులు సంబంధించినటువంటి ఒక కేసులో ఏ వన్ నిందితుడిగా నిలబడినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, చట్ట వ్యవస్థని దుర్వినియోగం చేసుకుంటూ ఒక నిజాయితీ గల, నిబద్ధత గల, ఒక చిత్తశుద్ధి గల ఒక రాజనీతిజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా హింస పెట్టడం, చిత్రహింసలకు గురి చేయడం ప్రజలు సహించరు, గమనిస్తున్నారు, చూస్తూ చూస్తూ ఊరుకోరు, తిరగబడతారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తిరగబడతారు. ఈ సైకోకి తగిన శిక్ష అతి త్వరలోనే వేస్తారు. ఇక ఈ వారాంతర అరెస్టులు పర్వం చూసినట్లయితే, ఈ సంస్కృతి మనం గమనించినట్లయితే ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో మనకు చెప్పరు. అసలు ఈ అరెస్టులకి కోర్టు నుంచి ఎటువంటి అనుమతులు కూడా ఉండవు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి 2 సంవత్సరాల తర్వాత ఆకస్మికంగా ఒక వారాంతం వచ్చి అరెస్టులు జరిగిపోతుంటాయి. ఇదే ఒప్పందం, ఇదే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒప్పందాలు గుజరాత్ సహా ఎన్నో రాష్ట్రాలు చేసుకున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, అరెస్టులు కూడా చేసేస్తుంటారు. ఇవన్నీ గమనించి చైతన్యవంతులైనటువంటి అవసరం ప్రతి పౌరుడిపైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర భవిష్యత్తు. ఇటువంటి సమయంలో ఆయన పక్షాన్ని నిలబడవలసిన అవసరం మన అందరిపైన ఉంది, మన బాధ్యత అది. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, చంద్రబాబు నాయుడు గారితో నిలబడదాం, చంద్రబాబు నాయుడు గారితో నిలబడదాం, రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.